మాచర్లలో టీడీపీ గుండాల దాడిలో గాయపడిన వారిని మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. ఇదేం కర్మ పేరుతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు ఆయన. ఇలాంటి చర్యలను సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేసి చంపాలనే ప్రయత్నం చేస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. పిన్నెల్లిని రాజకీయంగా ఓడించలేకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. కుమారెడ్డిని ప్రయోగం చేసి ఓడించాలనో లేకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డిని వెంకటరామరెడ్డిని అంతమొందించాలనో కుట్రపూరితంగా ఈ కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్నాయి. చివరికి ఓడించలేం కాబట్టి రామకృష్ణారెడ్డిని అదే విధంగా వెంకటరామరెడ్డిని కూడా హత్య చేయించాలనే స్థాయికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నాడు. ఇది మాకు ఉన్నటువంటి సమాచారం. దీన్ని మేము చూస్తూ సహిస్తూ ఊరుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కర్మ అనే ప్రోగ్రాం పెట్టుకొని మా నాయకుల మీద కార్యకర్తల్ని టార్గెట్ చేసి కొట్టి చంపాలనేటువంటి ప్రయత్నం చేస్తే దారుణంగా ఉక్కుపాదంతో అణిచివేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దీన్ని సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. చంద్రబాబు నాయుడు గారి హత్యా రాజకీయాలు కుట్ర రాజకీయాలు చూస్తూ ఊరుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. బ్రహ్మారెడ్డి చరిత్ర ఏంటి? బ్రహ్మారెడ్డి ఎంతమందిని చంపాడు? ఇంకా ఎంతమందిని చంపాలనుకుంటున్నాడు? ఆటలు ఇక్కడ సాగవని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. హత్యా రాజకీయాలకు దూరంగా ఉండి ప్రజాస్వామ్యయుతంగా రమ్మనండి, చూద్దాం సంగతి ఏంటో. మీరు ఎన్ని చేసినా మాచర్లలో స్వామి చెబుతారు, మాచర్లలో రామకృష్ణారెడ్డి గారి గోరు కూడా పీకలేదు. ఎన్ని హత్యా రాజకీయాలు చేసినా ఎన్ని గందరగోళాలు చేసినా మీరు ఏమి చేయలేరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దీన్ని చూస్తూ సహిస్తూ ఊరుకోవడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొడుతూ ఎప్పుడైతే మాచర్ల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా జోలకంటి బ్రహ్మారెడ్డిని పంపించాడో అప్పటి నుంచి మాచర్ల నియోజకవర్గంలో అనేక గొడవలు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది వాస్తవం. గత 3 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా గొడవలు లేవు, ప్రశాంత వాతావరణంలో ఉంది మాచర్ల. ఈరోజు ఇతను వెళ్ళిన తర్వాత నిన్న కూడా గొడవ కారణం వీళ్ళు ముందు వెళ్ళి ఫ్లెక్సీ జించే కార్యక్రమం చేసి 3 వైసీపీ కార్యకర్తల మీద దాడి చేసి వాళ్ళని గాయపరచడం, ఇది గొడవకి ముఖ్య కారణం. ఈ రాష్ట్రంలో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన బీసీ సభ ఎప్పుడైతే విజయవంతమైందో చంద్రబాబు నాయుడుకి అర్థమైంది, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం మనుగడ సాధించలేదు, బీసీల మద్దతు లేకుండా తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం కష్టం 2024లోనే తెలుగు చంద్రబాబు నాయుడు క్లియర్గా అర్థమైపోయింది. అప్పటి నుంచి ఇక అటాక్ చేయటం, రెచ్చగొట్టడం, క్యాడర్ను రెచ్చగొట్టే కార్యక్రమం. మొన్న పల్నాడు ప్రాంతంలో పర్యటన చేసినప్పుడు కూడా చూసాం, నర్సరావుపేట, గురజాల, చిలకలూరుపేట 3 ప్రాంతాల్లో కూడా పర్యటన చేసినప్పుడు రెచ్చగొట్టే కార్యక్రమం. మీరు రోడ్డు మీదకి రావాలి, మీరు ఎదుర్కోవాలి, మీరు ఫైట్ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా రెచ్చగొట్టే ధోరణితో ఇవాళ వీళ్ళు చేసిన కార్యక్రమం. అది వాళ్ళు లోకేష్ మాట్లాడుతున్నాడు, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే 20 కేసులు పెట్టించుకోవాలి, ఇది లోకేష్ మాట్లాడిన మాట.